మాటకారి మోసగాడు చంద్రబాబు నాయుడు అని, చంద్రబాబు మోసాన్ని గ్రహించిన ప్రజలు బాబునిక నమ్మరని అనపర్తి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి కోఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. పెదపూడి మండలం జిమామిడాడలో లక్ష్మీనరసాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి కోఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా గ్రామంలో చంద్రబాబు నాయుడు చేసిన మోసాలను వివరిస్తూ ప్లేకార్డులను చేతపట్టి నిన్ను నమ్మం బాబు అని నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి జగన్ ప్రవేశపెట్టబోయే పథకాలతో పాటు పత్రాలను పంపిణీ చేస్తూ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపికి మద్దతు తెలపాలని ప్రజలను అభ్యర్థించారు. అనంతరం సూర్యనారాయణ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిఏసీసీఎస్ డైరెక్టర్ సబ్బెల్ల అమిరెడ్డి, పార్టీ నాయకులు కర్రి బుజ్జయ్య, మేడపాటి వీర్రెడ్డి, మేడపాటి వెంకటరెడ్డి, చింతా దొరబాబు, నల్లవిల్లి విజయరెడ్డి, సబ్బెల్ల శేఖర్ రెడ్డి, ద్వారంపూడి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీసెల్ సంయుక్త కార్యదర్శి మోకా సూరిబాబు, రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి కర్రి సుధాకర్ రెడ్డి, పెదపూడి అనపర్తి మండల కన్వీనర్లు గజంగి వెంకటరమణ, మల్లిడి ఆదినారాయణ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు సత్తి వీర్రెడ్డి, అద్దంగి ముక్తేశ్వరరావు, వారంపూడి వెంకటరెడ్డి, రావు గుర్రం శ్రీనివాస్, బోడ రాజబాబు, జగదీశ్వర్ రెడ్డి, పార్టీ నాయకులు మరియు చింతా దొరబాబు, యూత్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బల్లమావుడ గ్రామానికి చెందిన పార్టీ మీద అంటే లక్ష్మీనరసాపురం ప్రాంతంలో గడపడకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సందర్భంగా ఇంటికి గడప జరుగుతుంది. గతంలో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ ఇచ్చిన ప్రాంతం. ఈవేళ చూస్తుంటే ఆ మెజార్టీని బ్రేక్ చేసి మరింత మెజార్టీ వచ్చేలాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ప్రజల స్పందన బట్టి చూస్తుంటే ముఖ్యంగా రైతులు మహిళలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళందరూ కూడా ఆకర్షితులై జగన్ గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో కనిపిస్తున్నట్టుగా ఉంది. కాబట్టి రాబోయే ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం మాత్రం చెప్పగలను. థ్యాంక్ యూ.